ఈరోజు మనం జాతి గౌరవం అనే పాఠ్యాంశాన్ని గురించి విన్నాం కదా. డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఈ జాతి గౌరవంలో మనం భారతదేశం అంతా కూడా వివిధ భిన్న మతాలు కులాలు ఉన్నప్పటికీ కూడా భారత జాతిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిది అని చెప్పి మనకి పాఠంలో ఈ గేయం ద్వారా తెలియజేస్తుంది. మరి ఈ పాఠంలో ఉన్నటువంటి కొన్ని అభ్యసన ప్రక్రియలు ఇప్పుడు మనం చూద్దాం. మొదటి బిట్టు, కింది గేయ పాదాలు తారుమారైనాయి, సరి చేసి రాయండి. ఇక్కడ మనకు గేయంలో ఉన్నటువంటి పాదాలు తారుమారుగా ఇచ్చారు, వీటిని మనం సరి చేసి రాయాలి. చూడండి పిల్లలు, మనం గేయాన్ని ఒక లయబద్ధంగా మనం నేర్చుకున్నాం కదా, ఒకసారి మనం చూద్దాం. వెన్నెలది ఏ మతమురా, కోకిలది ఏ కులమురా, గాలికి ఏ భాష ఉందిరా, నీటికి ఏ ప్రాంతముందిరా, గాలికి నీటికి లేవు భేదాలు, మనుషుల్లో ఎందుకీ తగాదాలు, కులమత విభేదాలు. చూసారు కదా పిల్లలు, ఈ విధంగా మనం సరిచేసి రాయాలి. ఇంతటితో ఈ బిట్టు పూర్తయింది. రెండవ బిట్టుకి మనం వెళదాం. కింది గేయాన్ని చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ మరొక గేయాన్ని ఇవ్వడం జరిగింది. ఈ గేయాన్ని ఒకసారి మనం చదివి ఆ ప్రశ్నలకు సమాధానాలు రాద్దాం. ఒకసారి చూద్దాం. జాతీయ సమైక్యత నవజీవన వికాసానికి రాచబాట, వివిధ మతాల కులాల ఐక్యతతో విలసిల్లే పువ్వుల తోట, జాతీయ సమైక్యత వర్ధిల్లాలి భారతదేశంలో ప్రతి చోట, భారత జాతి అంతా ఒక్కటేనని పలికించాలి అందరి నోట, రచించిన వారు సరికొండ జనార్దన్ రాజు గారు. మరి ఇప్పుడు ఈ గేయాన్ని విన్నాం కదా, మరి ప్రశ్నలను చదివి మనం జవాబులను గుర్తించాలి. నవజీవన వికాసానికి రాచబాట ఏది? మనకు మొదటి పాదంలోనే ఉంది ఏమని, జాతీయ సమైక్యత జవాబు. రెండవ ప్రశ్న, భారతదేశంలో ఏమి వర్ధిల్లాలి? కులమతాల పువ్వులతోట వర్ధిల్లాలి. అందరి నోట ఏమి పలికించాలి? భారత జాతి ఒక్కటేనని పలికించాలి. పువ్వుల తోటతో కవి దేనిని పోల్చాడు? కులమతాల